మనిషి శరీరములో దాదాపు 7% బరువు రక్తము వల్లే వస్తుంది. ఆరోగ్యవంతుని శరీరములో సుమారు 5 లీటర్ల రక్తము ఉంటుంది. ఇందులో 55% వరకు అంతా కణరహిత ద్రవాన్ని ప్లాస్మా అంటారు. రక్తము గడ్డకట్టగా మిగతా ద్రవరూపము ప్రధానముగా ఇదే. గడ్డకట్టే భాగాలలో ఉండేవి ప్రధానముగా రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు, తదితర ఘన పదార్థాలు. సాధారణ పరిమాణం కన్నా అధికముగా రక్తాన్ని ఎక్కించినట్లయితే గుండె మీద అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా అనవసర సమస్యలను కోరి తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి సాధారణ ఆరోగ్యవంతుని శరీరములోకి సరదాగా రక్తాన్ని ఎక్కించి ఆదుర్దా తెచ్చుకోకపోవటం మంచిది.